వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో ఆత్మకూరు ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పై అవగాహన ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, మీ వాట్సాప్ నెంబర్లకు వచ్చేటటువంటి అనవసరమైన లింకులను ఓపెన్ చేయవద్దని, ఒకవేళ ఓపెన్ చేసినట్లయితే మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం హ్యాక్ అవుతుందని తెలియజేశారు. ఎవరైనా కాల్ చేసి మిమ్మల్ని ఓటీపీ అడిగితే చెప్పవద్దని, ఒకవేళ అలా అడిగినట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కానీ గంటలోపు సమాచారం ఇచ్చినట్లయితే మీ డబ్బులు రికవరీ చేయబడతాయి. కాబట్టి ఎవరైనా కాల్ చేసి మిమ్మల్ని ఓటీపీలు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అడిగితే సమాధానం ఇవ్వకూడదు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రోసయ్య, కానిస్టేబుల్ బాలరాజు, కానిస్టేబుల్ స్వర్ణ, ప్రజలు సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగింది. బ్యాంక్ నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినా అన్ని కూడా వాడి వివరాలన్నీ మనకి వెళ్ళిపోతే వాడు మన అకౌంట్లో ఉన్న డబ్బులు అంతా చేస్తారు. కాబట్టి ఎవరు మన ఫోన్లకి ఏమైనా ఏపీకే ఫైల్స్ అని ఇప్పుడు వాట్సాప్లో బాగా వస్తున్నాయి, ఎస్బీఐ రివార్డ్స్ అని, గవర్నమెంట్ ఇప్పుడు ఆన్లైన్ కొత్త పథకాలు పెట్టింది కదా, ఆ పథకాలకు సంబంధించి ఆన్లైన్ ఫామ్స్ అని, ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి వాడు ఏపీకే ఫైల్స్ పెడుతుంది. దాన్ని ఒకసారి నొక్కిందంటే ఆటోమేటిక్గా మన ఫోన్ వాట్సాప్ ఫోన్ చేతికి వెళ్ళిపోతుంది. చాలామంది మా ఫోన్ చేయకపోతారు సార్, నా వాట్సాప్ నుంచి ఎవరెవరికి ఫోన్ మెసేజ్ పోతున్నాయి, నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతున్నాం, ఎవరు అటువంటి మెసేజ్ అంటే మనం క్లిక్ చేయదు. ఎవరైనా మీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది, మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని, మీకు మీ ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుందని చెప్పేసి మనం తొందరపడి వాళ్ళకు మన అకౌంట్ వివరాలు చెప్పొద్దు. మన ఏటీఎం కార్డు పైన ఇంట్లో ఉన్న 18 అంకెల నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఎట్టి ఫస్ట్ చెప్పొద్దు. అది చెప్పిందంటే మన అకౌంట్ ఎట్టి డబ్బులు అని చెప్పొచ్చు. పోయిన 1 అవర్ లోపల మనం కానీ సైబర్ క్రైమ్ నెంబర్కి 1930 కన్నా కాల్ చేసాం చెప్పినట్టు